పరిశుద్ధుడిగా ఆయన నిన్ను చూడాలనుకుంటూ ఉన్నాడు. మీరు యేసు ప్రభు చెప్తున్న ఈ ఉపమానం తెలుసుకోవాలంటే ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళాలి. ఒకసారి ఇజ్రాయిల్ దేశానికి, ఇజ్రాయిల్ దేశంలో వివాహాన్ని తెలుసుకోవాలి. మన దేశంలో వివాహాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు ప్రధానం చేసుకుంటాం, లేదా ఎంగేజ్మెంట్ చేస్తాం, తర్వాత రోజులు ప్రధానం పెట్టుకుంటాం, తర్వాత పెళ్లి చేసుకుంటాం. పెళ్లి ప్రధానం ముందే చేస్తారు చాలా మంది. ఇజ్రాయిల్ దేశంలో అలా జరగదు. ఇప్పుడు నేను ఒక ఇజ్రాయిల్ యూత్ అనుకోండి, నేనేం చేస్తానంటే ఒక ఇంటికి వెళ్తాను, పలుకుకొడతాను, ఆ ఇంట్లో అమ్మాయిని చూస్తాను. ఈ అమ్మాయి నాకు నచ్చింది అనుకోండి, తల్లిదండ్రుల సమక్షంలో వారు తీసుకుని వెళ్ళి నాన్న అమ్మాయి నాకు నచ్చిందని చెప్తాను. అప్పుడు మా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 100 గొర్రెలు కానీ, 100 మేకలు కానీ, ఒక ఒంటి కానీ, లేదా శాశ్వత బంగారు నాణ్యలు కానీ, వెండి నాణ్యలు కానీ ఇచ్చి ఆమెను కొనుక్కుంటాడు పురుషుడు. కొనుక్కొని ఏం చెప్తారంటే ఈమె నాదే అని చెప్తాడు. చెప్పి నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మరలా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. దాన్ని పెట్రోల్ అంటారు. ఆమెను కొనుక్కుంటాడు అనమాట, మన భాషలో ఎంగేజ్మెంట్ అంటే కదా. అలా కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు 1 సంవత్సరం తర్వాత వస్తాడో, 2 సంవత్సరం తర్వాత వస్తాడో తెలియదు. ఆయన మొత్తానికి అటాస్ట్గా వస్తాడు అనమాట. అందుకే చెప్పాడు పెండు కుమారుడ అర్ధరాత్రి వేళ వచ్చాడంట. ఆయన అటాస్ట్గా ఎప్పుడైతే వచ్చాడో, అప్పుడు ఎవరినైతే ఎంగేజ్ చేసుకున్నాడో ఆ పెండు కుమార్తె రాబోతున్న వాడు కోసం సిద్ధపడుతూ ఉండాలి. మీరు తొప్పలోనో ఎక్కడ గుడికెళ్ళి ఆడుతో, గుడి వెళ్ళాడుతో సినిమా రిపోర్ట్ పట్టుకుని సినిమా చూస్తున్నాం, పాపం మోసం కలిగి వచ్చింది అనుకోండి, ఉందనుకోండి, పెండు కుమారుడు వచ్చినప్పటికి అది సిద్ధపడి వరుడు కొరకు ఎదురు చూస్తూ లేకపోతే పెండు కుమారుడు వెనక్కి వెళ్ళిపోతాడు. అతను ఎప్పుడు వస్తున్నా తెలియదు. కాబట్టి ఈ సిద్ధపడుతున్నటువంటి వధువు ఏం చేస్తాయంటే, నా వరుడు కొరకు ఎదురు చూడాలని నిష్కలంకురాలుగా, మచ్చ లేకుండా, డాగు లేకుండా ఆమె వరుడు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అతను రాగానే వివాహ సంబరం మొదలైపోతాడు. ఇజ్రాయెల్ దేశంలో వివాహ సంబరం మొదలైపోతాయి. ఆ పెండు కుమారుడు ఇప్పుడైతే వచ్చాడో వెంటనే పాటలు వాయిద్యాలు 7 రోజులు వివాహం జరుగుతుంది. అదే స్టోరీ ఈశ్వరుడు చెప్తూ ఏమన్నాడంటే, నేను అతి దూరం రాబోతూ ఉన్నాను, నా రాకడ ఎలా ఉంటుందంటే 10 మంది కన్యకలు డ్యూటీ పట్టుకుని వెళుతూ ఉంటారంట. డ్యూటీలు వెలుగుతున్నాయి. అయితే ఈ డ్యూటీ నీ వరుడు వచ్చేంత వరకు వెలుగును కాక. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి సార్. నీరసంలో దేవునికి స్తోత్రం చేయదు. హల్లెలూయా. ఆకాశంలో దేవునికి స్తోత్రం చేయదు. హల్లెలూయా. నిజంగా కొంతమంది ఏమి మొమ్మటి లేకుండా ఎత్తారు. ఏమంటే ఆకలేసి గుజ్జు వచ్చుకున్నామా ఒక్కొక్క నిమిషాలే వస్తుంది. ఎందుకంటే వాక్యం కంపల్సరీగా ఉండాలి. వాక్యం లేకపోతే మనం ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోయినా మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఉండాలి. ఈ రోజు మంచి మటన్ తిన్నా మళ్ళీ సాయంకాలం ఎక్కిస్తున్నా మొక్కుంటా కూడదు అనిపిస్తుంది. రేపు కూడా మొక్కుంటా కూడదు అనిపిస్తుంది. మనిషి కొడుకు నాలుగు ఎలాంటిదంటే, ఈరోజు శ్రేష్టమైన తిన్నా మళ్ళీ రేపు కావాలి ఇష్టం పొప్పేస్తున్నాను తిననిపిస్తుంది. కానీ వాక్యం ఏంటంటే మనం బ్రతికిస్తూ ఉండదు, సరిచేస్తూ ఉండదు, నడిపిస్తూ ఉండదు. ఒక పూట తిండి కొరక అంట ఎవరు ఏమనుకున్నారంటండి, యాస వచ్చాను జాస్తతో ఒక్కరు ఒప్పుకున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు ఒప్పుకోండి. ఈ వాక్యం కొంతమందిని నిత్యరాత్రికి చేర్చగలుగుతుందేమో. హల్లెలూయా. సో ఎప్పుడైతే యేసుప్రభు ఈ క్రిస్టియన్ చెప్తున్నాడో, ఇందులో 5 బుద్ధి లేని వారుగా, 5 బుద్ధి లేని వారుగా రాశాడు. ఎందుకంటే 5 దగ్గర అంటండి లాంతర్ అందరి ఉన్నాయి. ఇంగ్లీష్ బైబుల్ లాంతరం ఉంది, దివిటి అనే తెలుగు బైబుల్ ఉంది, కానీ ఇంగ్లీష్ బైబుల్ లాంతరం ఉంది. 5 దగ్గర లాంతరంతో పాటు సిద్ధులు ఉన్నాయంట. సిద్ధులు అంటే ఒక చెప్పు ఉంది మా దగ్గర, ఒక బుట్టి. ఆ బుట్టిలో నూనె ఉంది. నీకు ఏదైనా చూపించాలంటే కనుక ఆ దూరంలో ఉంది, ఆ గ్లాస్ మీద ఆ బాక్స్ లో పెట్టిన ఒక 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 సిద్ధి మా దగ్గర ఉంది. ఆ సిద్ధులో నూనె ఉందంట. నీకు 5 దగ్గర కేవలం దివిటీలు మాత్రమే ఉన్నాయి. They have only this. The beauty of the world is not the same. It is not the same. But the negative is not the same. The Buddha is not the same. There is a Siddha. Bhagavad, I am a Siddha. That is not the Siddha. That is not the Siddha. Okay, today there are many responses. There are many responses. There are many responses. There are many responses. The Siddha is not the same. The Siddha is not the same. The Siddha వీళ్ళు ఏం చేశారంటే వాక్యం దొరుకుతున్నప్పుడల్లా, దేవుని వాక్యం బలిపెట్టడం సావకుడు పెట్టుతున్నప్పుడల్లా, వాక్యాన్ని విడుతున్నప్పుడల్లా వారు సిద్ధులో వాక్యం నిల్వ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. కొంతమంది బ్రతుకు ఎందుకు మారో తెలిసండి, కొంతమంది జీవితాలు ఎందుకు ఆశ్రయించబడో తెలుసా. వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు, వింటారు కానీ సిద్ధులు నిల్వ చేసుకోరు. అందుకే శత్రువు వారి దీపాన్ని ఈజీగా ఆడుతూ ఉన్నాడు. వారి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆడుకోవడం కారణం ఏంటంటే వాక్యము వారి హృదయాల్లో వారి సిద్ధులు లేదు కనుక. 5 గంట నూనె కలిగి ఉన్నారంట. 5 నూనె కలిగి లేదు.
ఎవరి లోకం ఏం తిరిగిందంటే మీరు నాలుగో వచనం చూస్తే ఐదో వచనం పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా సహోదరు చెప్పండి యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నారని చెప్పండి. యేసు ప్రభు వచ్చి ఇప్పటికి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు అయింది. ఒక మాస్టర్ అన్నాడు అనుకున్నా యేసు ప్రభు కూడా ఖచ్చితంగా 1 సంవత్సరం పడుతుందన్నాడు. ఇంక ఈ పాస్టర్లు కానీ విశ్వాసం అంటే కాదు 2 సంవత్సరం పడుతుందండి. ఎందుకంటే పాస్టరే 1 సంవత్సరం పడుతుంది యేసు ప్రభు రావడానికి. టెక్నాలజీ ఇంకా మారాలన్నా చాలా మంది మాట్లాడదు. అప్పుడు వస్తాడు యేసు ప్రభు అన్నాడు ఈ పాస్టర్ గారు. యేసు ప్రభు అప్పుడు కాదు, ఈ రాత్రి ఈ కలియలో ఇప్పుడే రావచ్చు ఆయన. ఆయన ఆలస్యం చేసిన అనుకోకూడదు. అందుకే ఈరోజు పెళ్ళు కూడా ఆలస్యం చేసినాడంట. వీళ్ళందరూ కొంతమంది మనం కూడా అంతే కదా, ఖచ్చితంగా 2021 డిసెంబర్ నాటికి 2022 జనవరి నాటికి మారిపోతాం, ఖచ్చితంగా భక్తి చేద్దాం, అప్పుడు భక్తి చూపుతుంది అనుకుంటే చాలా మంది ఈరోజు. అందుకే నేను సిగరెట్ చూస్తున్నాం, అందుకే సిఐడి సినిమా ఏంటి నాటికి సిఐడి చూస్తారు కొంతమంది, క్రైమ్ చూస్తారు కొంతమంది, ఎన్నో నాటికి ఎన్నో సినిమాలు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు, పాపములు బ్రతుకుతున్న వారు ఉన్నారు, తల్లిదండ్రులు కళ్ళు కప్పి స్నేహితుల మధ్య బ్రదర్ చెప్తున్నప్పుడు పాపంలో బ్రతుకుతున్నటువంటి ఎవరు పెట్టలో నాకు తెలుసు. ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆలస్యం చేస్తాడని బ్రతుకులు మార్చుకోవడం గడుపుతున్నారో నాకు తెలియదు. కానీ చూడండి వారందరూ అంట కునికిని తీర్చిపోయారంట, అందరూ పడుకున్నారంటే. ఎందుకంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా. పాపం చెప్పండి నిద్రపోతున్నారని చెప్పండి ఒకసారి. నీకు ఒక విషయాకరం చెప్తాను, ఈరోజు సంఘము పడుకుంటూ ఉంది, నిద్రపోతున్నటువంటి వ్యక్తులుగా ఈరోజు సంఘంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రారంభించడం ఉంది, వెలిగించబడిన కారణాలతో ప్రేమ ప్రారంభించారు, కానీ పెళ్ళికి కూడా ఆలస్యం చేస్తుండగా రోజులు గడుస్తుండగా భక్తులను వెదరికోవలసిన వాడివి నిద్రలో గడపడం ప్రారంభించారు. ఈరోజు బలార్జులేటువంటి విశ్వాసులు నిద్రలో ఉన్నారు, తెలియని విషయం. ఈరోజు ఉన్నతమైన వ్యక్తులు మనం పైకి లేచున్నామేమో అనుకున్నాం, కానీ మనం నిద్రలో ఉన్నాం. ఈరోజు ఆత్మీయ నిద్రలో ఉన్న ప్రతి వ్యక్తి మేల్కొలుపు పొందుతుము గాక. నమ్మిన వాళ్ళు కదా వాళ్ళంతా కూడా నిద్రపోతున్నారంట. 10 మంది నిద్రపోయారు చెప్పండి, 10 మంది నిద్రపోయారని చెప్పండి. సో అయితే అర్ధరాత్రి వేళ అక్కడ పాయింట్ ఏంటంటే అర్ధరాత్రి వేళ చెప్పండి, అర్ధరాత్రి వేళ అంటే అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్, ఊహించని తెలియ. అర్ధరాత్రి అని దేనికంటాం అంటే మనం ఆ గడియను మనం ఎక్స్పెక్ట్ చేయమంట. అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు, మనం ఊహించని గడియ అంట. ఇంకా మిడ్ నైట్ ఒక శబ్దం వినపడుతుంది, ఏంటంటే ఇదిగో పెళ్లి కుమారుడు. ఓ పక్కన చెప్పండి, అదిగో పెళ్లి కుమారుడు వస్తాడని చెప్పండి సార్. అర్ధరాత్రి అంట వీళ్ళందరూ మంచిగా పడుకున్నారు. ఎవరి దివిటి వెలుగుతుంది, ఇది కరెంటు కాబట్టి వెలుగుతుంది, కరెంటు పోతే ఆగిపోతుంది. ఇదే కనుక నూనెతో వెలుగుతున్న దివిటి అనుకుందాం, ఎంతవరకు వెలుగుతుంది? నూనెంత వరకు వెలుగుతుంది. నేనేం చేసేదిగా పడుకున్నాను, నేను ఇద్దరు ఉన్నప్పుడు ఇది నూనె ఎంత ఉందో అని తోరుకుంటే ఏం చేస్తుంది? ఆగిపోతుంది. వీళ్ళందరూ నిద్రలో ఉన్నారు కాబట్టి దివిటి వెలిగి 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 ఆగిపోయింది, 10 మంది దివిటీలు ఆరిపోయి. యాక్చువల్ స్టోరీ అక్కడ చాలా మందికి తెలియదు, 10 మంది దివిటీలు కూడా ఆరిపోయి, అందరూ ఆరిపోయిన దివిటీలతో ఉన్నారు. ఇరుగా ఇటువ పెళ్ళుకు వాడు ఎదుర్కొనే శబ్దం వచ్చింది. అప్పుడు ఏం జరిగింది చూడండి, అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి అక్కడ పడుకున్న అందరూ లేచారు. లేచి ఏం చేశారంటే తమ దివిటీలు చక్కపరిచారు. అందరు చెప్పండి దివిటీలు చక్కపరిచారని చెప్పండి. అసలు దివిటీలు చక్కపరచడం రెడీ పడుతుంది, చక్కపరచడం ఏంటంటే కత్తి తీసుకొని దివిటీలు ఆ నూనెలో పై మంటలకి ఏముంటుంది ఒత్తుంటుంది చెప్పండి, ఒత్తు అని చెప్పండి. ఆ ఒత్తి నేను చెప్తానండి, ఎందుకు చాలా ఆగిపోయింది కదా, నల్లగా మారిపోయి మంట నూనె లేకపోతే ఒత్తి ఏమవుతుంది, నల్లగా మారిపోయి ఆగిపోతుంది. ఆగిపోయినటువంటి దివిటీలని తీసి వాళ్ళకి చక్కపరిచారంట. కొంతమంది చెప్పండి ఆగిపోయి తీసి మీరు తీసి చెప్తారు కదా, కానీ సెట్ చేయండి సార్, ఒత్తులు సెట్ చేసుకోండి. ఈ రోజు కనుక నీ ఒత్తులు కనుక నువ్వు సెట్ చేయగలిగితే హల్లెలూయా, నీ భక్తులు కనుక ఒకసారి నువ్వు కనుక కటింగ్స్ వేసి ఎక్కడెక్కడ మారిపోయిందో ఎక్కడెక్కడ చలారిపోయావో ఏ పరిస్థితులు సొత్తుని మొగులిచ్చాడో తేలి చెప్పి ఎలా పడుతున్నాడో ఈ మధ్యకాల సమయంలో కనుక నిన్ను చక్కపరచుకోగలిగితే నా ఓడి నిన్ను స్వీకరించుకోబోతూ ఉన్నాడు. ఓ ఎంతమంది పర్వతరాజు అడుగు పెట్టడం రాస్తుంది మా నాన్నగారు, ఆయన నాన్నగారు మనకంటే ముందు ఎక్కడ చెప్పండి, ఎస్ పర్వతరాజు ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడు చేయబోతుంది తెలియదు, మనం నాకు కూడా అసలు మరణాలంటే అసలు నాకు భయమే, ఇప్పటికీ భయం లేదు. కానీ మన చిన్న ఆలోచన వచ్చింది, ఏంటి ఆలోచన అంటే 70 మంది పాస్టర్స్ నా స్నేహితులు చెడిపోయారు, 70 మంది పాస్టర్ నా వయసు చిన్నదైన నాతోటి సేవకులందరూ పెద్ద పెద్ద వయసు ఉన్న వ్యక్తులు 70, 80, 60, 50 అలా నాకైతే వారందరి మీద వయసు చిన్నది. కానీ అందులో సేద ఎక్కువగా దేవుడు వాడుకున్నాడు కాబట్టి అందరూ వయసు పెద్దతో వ్యక్తులు మంచి యంగ్ అని 40, 50 సంవత్సరాల వయసు సేవకులు ఉన్నారు. 70 మంది పాస్టర్లు చనిపోయినప్పుడు నాకు అనిపించింది పొరపాటును నేను చనిపోతే ఏమవుతుంది,
పొరపాటు నేను కూడా చేయకపోతే ఏమవుతుంది నా జీవితం? సో దేవుడి నుంచి నేను అనుకున్నటువంటి బహుమానం నేను పొందుతున్నా? జీవోత్సవాలను పూజిస్తున్నా? మైమకిరణ వద్దునా? వాడవాడ మైమకిరణ వద్దునా? అక్షయకిరణ నేను పొందుకుందినా? దేవుడి వెనక సంచరించే ఆ కుప్పలు ఉందినా? ఉన్నతమైన స్థితిలో ఉందినా? చాలా బాప్టిస్ట్ కోసం దేవుడు మాట్లాడుతూ చెప్పాడు, ఇదిగో సీడు కానీ వాళ్ళ అందరిలో ఎవరి కంటే గొప్పవాడు భూమి లేడు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అన్నాడు. అంటే పరలోకం అట్లీస్ట్ లీస్ట్ పొజిషన్ నాకు ఉంటారా ఉండదా అనిపించింది. ఈ రోజు కనుక ఒక మరణిస్తే యాక్సిడెంట్ లోనో ఏ శోకంలోనో ఏదో వయసు అయిపోయో ఇది ఉండడా? వీళ్ళు భార్య ఫ్యాన్షన్ కోసం వెళ్ళింది డబ్బులు తీసుకోవడానికి, ఇతను తీసుకొని వెళ్ళి నుంచున్నాడు బాబు. ఇప్పుడు నుంచి ఒక లారీ ఉందంట కదా, అది ఆగిపోయిన లారీ, ఇంజిన్ స్టార్ట్ అవ్వ లారీ అన్నదంట ఒకటి వచ్చి దెయ్యమై లారీ ఎప్పుడు ఇంటి మాకు అడ్డు పొంది ఆటలు పెట్టి తీసే పక్క తీసే అంటే బాబు బ్రేకింగ్ లేవయ్యా దీని అన్నట ఎత్తావో తీవాలన్నట్ట లారీని తీసే మేము రాళ్ళు పెడతా తీయాలన్నట్ట రాళ్ళు పెట్టి తీసుకుంటే పాపం ఫంక్షన్ కోసం నుంచి ఇలా నుంచుంది ఇంజిన్ ఆన్ లేదు కదా వాడు తీసేది దూసుకుని వచ్చాడు వేరు ఎక్కేసి అక్కడ అక్కడ చచ్చిపోయింది లారీ డబ్బులు తీసుకున్నాను వెళ్ళి లారీ కింద పడి చనిపోయింది ఇంజిన్ స్టార్ట్ అవ్వ లారీ ఎన్నో రోజులు ఆగున్న లారీ నీ మరణం ఎక్కడున్నా నీకు క్రైస్తవులు కాబట్టి నాకు అకాల మరణం రాదండి నేను యాక్సిడెంట్ చచ్చిపోను నాకు ఇది అధికారు మరణం అనేది ఎవరికైనా ఏ రకంగా రాగలదు కానీ మరణ పూలు తెచ్చిన ఏసు రక్తంలో కనబడితే నువ్వు పర్వత రాజ్యంలో ఉంటావు నమ్మని దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు నువ్వు సిద్ధపడి ఉండగలిగా అనమాట ఈ రోజు చెక్కుకోవాలి ఎదుర్కోబడదు ఎదుర్కోబడగలంట ఈ పది మంది కూర్చున్నట్ట వారు చెక్కుతున్నారు కానీ విచిత్రకరమైన విషయం చెప్తున్నారండి ఐదుగురికే నువ్వులు ఉంది చెప్పండి ఐదుగురికే నువ్వులు ఉందని చెప్పండి మీకు ఐదుగురికి ఏం లేదు కానీ ఈ నూనె నుండి ఇంగ్లీష్ అంట నువ్వులు లేకపోతే సరే కూర్చొని కూర్చొని కటింగ్ అండ్ పక్కన నుంచి బలేక్కేస్తున్నారని చెప్పండి తమ్ముడు చెప్పరా నువ్వు బలి యాక్కేస్తున్నా సచ్చిన స్మార్ట్ గ్రూ స్మార్ట్ అని చెప్పను సార్ చెప్పా మనం అవుతుంది పక్కన చూపించి చెప్పు నువ్వు బలి యాక్కేస్తున్నా ఏం చెప్పండి కత్తిరించేస్తున్నాడు దేన్ని కింద నూనె లేదు బుడ్డు లేదు సిద్ధి లేదు సిద్ధిలో నూనె లేదు వీరు కానీ కత్తిరించి చక్కపరుస్తున్నారు ఈ ఐదుగురు చక్కపరచు వెంటనే వాళ్ళు సిద్ధులు ఓపెన్ చేసి నూనె వేసేసుకొని బుడ్డు వెలిగి తీశారు హల్లెలూయా మిగతా ఐదుగురు కత్తిరించి బుడ్డు తీస్తే వెలిగించాడు మాడిపోతుంది ఏమన్నా కింద నూనె లేకపోతే ఒత్తి వెలిగించి ఏమవుతుంది చుక్మలు మళ్ళీ వెంటనే చక్మలు ఆడిపోతాయి మల ఎలిగించిన నూనె లేదు వెంటనే పక్కన చూసి కుదు నూనె కొంచెం నూనె అని అడిగారు వాళ్ళు వెంటనే నూనె నూనె వేయకు నీకు నాకు ఇది సరిపోదని చెప్పారు నేను పక్క వాళ్ళు చూసి నూనె ఇవ్వమని అడగండి కొంచెం నూనె ఇవ్వమని అడగండి మీరు ఇవ్వనని చెప్పండి రెడీ ఉండండి అడగండి ఇవ్వదని మీరు పక్క ఇంటికి అడిగారా తోలుసుకుంటే అడిగారా మా ఇంటికి ఎక్కడ ఉండదు అతను కూడా అతను బిల్డింగ్ పెట్టింది ప్రతి రోజు ఇద్దరు కూడా పంపేది ఫస్ట్ అప్పుడు వచ్చే తర్వాత కూడా వచ్చాడు ఎంత కూడా ఒకే ఇంటి నుంచి వచ్చేవాడు మొత్తం కూడా అసలు బిల్డింగ్ పెట్టి కానీ రోజుకి మూడు సార్లు వచ్చేవాడు ఇల్లు అని నీకు చాలా మంది ఉంటారు అలాగే నేను ఎంతో మంది పక్కింటి వారిని ఉలిపోయాడనుకో కర్ణాటకలో ఉలిపోయాడనుకోతో కనీసం నేను చాలా మంది కర్ణాటకలో పక్కింటి దగ్గరని గ్యాదర్ చేసుకుని అడుగుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు చాలా సందర్భాల్లో వస్తువులు అడుక్కుని ఉండొచ్చు ధన సహాయం అడుక్కుని ఉండొచ్చు చాలా సందర్భంలో మీరు ప్రజల నుంచి నీకు ఏది లోటు తీర్చుకోవడానికి పక్క నుంచి అప్పులు తెచ్చుకోవచ్చు కానీ నీ నూనె నువ్వు సంపాదించిన నూనె ఎక్కడి నుంచి అప్పులు తెచ్చుకోవాలనుకోకూడదు బలిపెట్టి దగ్గర దేవుడు దాన్ని నలుపుతుండగా కొడుతుండగా వెరగొడుతుండగా అది నీ దగ్గర కాలుతున్నప్పుడే దాన్ని స్వీకరించుకోవాలి నమ్ముడు వాడు దేవుడికి ఇష్టం ఈ మధ్య కాలంలో నూనె లేకుండా బ్రతుకుతున్న విశ్వాసులు లాభాలు భూమి మీద బ్రతుకుతున్నారు సంఘాలు బ్రతుకుతున్నారు ఈ రోజు కనుక దేవుడు కనుక ఎదుర్కోవాలి అంటే నీ దివిటీ వెలిగి ఉండాలి వెలిగి ఉండాలంటే నూనెడికి అవసరం ఈ అభిషేకం అనేది దేవుని శక్తి అనేది దేవుని రాకుండా ఎత్తపడడానికి రావాల్సిన మహిమ దేహం అనేది నూనె లేకుండా రాదు కాబట్టి నీకంటే పక్క వాళ్ళు చూసి మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి మా దిగుడి లాగిపోతున్నాయి అని అడిగినప్పుడు వరణారంటో మా నూనె మీకు ఇవ్వం అని చెప్పారంట అది ఒక మంచి మాట ఉందండి ఏంటో మాట అంటే మీరు పాయింట్ ఉందన్నారు సార్ ఒకసారి అక్కడ మాకు మీకు ఇది చాలేమో కొనుక్కోరుడని అండ్ అమ్మవారి యొక్కకు పోయి కొనుక్కోరుడని వారు సలహా ఇచ్చారంట ఆయన సలహా ఇస్తే ఇక్కడ విచిత్రకరమైన ఒక విషయం నాకు బాధ వచ్చింది ఏంటంటే ఎన్నో సంవత్సరాలు శవకుడు స్టేట్ గురించుకొని శవకుడు స్టేట్ గురించుకొని జనరేషన్ వెనబడి జనరేషన్ వారు వాక్యం చెప్తూ ఉంటారు ఎంత దైవం గారు చెప్పారు సంఘం ఈరోజు నిలబడిందంటే పెద్దగా చెప్పిన వాక్యాలు ఆయన లేకపోతే సంఘం లేదన్నారు
అలా ఒక్కొక్క తరములో ఒక సాగుడు వాక్యం చెప్పుకుంటూ వెళ్తే ఆ వాక్యంతో నిలబడుతూ వచ్చాం. ఈరోజు దేవుడు ఏం చెప్తాడంటే ఆ తరం వెళ్ళిపోతూ ఉండదు, కానీ మనం అలా వాక్యంతో నిలబడుతూ ఉన్నాం అని మనం అనుకున్నట్లయితే ఇక్కడ దేవుడు అనేక సార్లు వాక్యంలో కానీ పాపం లేదు, అనేక సార్లు వాక్యంలో కానీ పాపం నుంచి విముక్తి లేదు. కానీ ఎప్పుడైతే దిగుడు రాకపోతున్నాయో ఈ విశ్వాసులు ఈ కన్యకులు మిగతా కన్యకులు చెప్తున్నారంటే మీరు ఎన్ని అమ్మవద్దు కోరుకోనంటే ఇన్ని సంవత్సరాలు వాక్యాలు వినలేదు కానీ శావుకుడు మాకు వినలేదు కానీ ఏసే చెప్పుడు మాకు వినలేదు కానీ ఈ కన్యకులు సలహాగానే అప్పుడు పరిగెత్తారండి బయటికి వెళ్ళి అయ్యా కొద్దిగా అయ్యా కొద్దిగా అని ఊరంతా తిరుగుతున్నారు. నీ జీవితంలో విచారకరమైన బాధకరమైన కన్నీటివంతమైన రోజు గడియంటే నువ్వు చేసిన పాపను బట్టి నువ్వు ఉదాపరిచిన సమయాన్ని బట్టి నీకు నువ్వు పశ్చాత్తాపడమే, నీకు నువ్వు పశ్చాత్తాపడమే. ఈ బిడ్డలు బయటికి వెళ్ళి అయ్యో వాక్యం దొరుకుతున్నప్పుడు దేవుని సాగుడు వాక్యం పెట్టినప్పుడు నేను వాక్యాన్ని వినలేదు, నా దేహాన్ని మండించకుండా పాపానికి చీకటిలో ప్రకృతి వచ్చాను. ఈ నిద్ర అనేది దేనికి సాదృశ్యం అంటే చీకటికి సాదృశ్యం, అపవిత్రమైన జీవితానికి సాదృశ్యం, లోక సంబంధమైన పండుగలకు సాదృశ్యం. నేను అనేక సార్లు దేవుని వాక్యం వెలుగులో కాకుండా నా కాగడ వెలుగులో కాకుండా వాక్యం వెలుగులో కాకుండా చీకటిలో బ్రతికిందయ్యా కొంచెం నూనె ఉన్నాయ్యా నువ్వు ఇవ్వండి పెళ్లికి వాడు చేస్తున్నట నేను వాళ్ళ మనసు పొంగ రాసుంది పచ్చత పడ రాసుంది ప్రార్థించడం రాసుంది ఉపవాసం చేయడం రాసుంది దేవుని భయపడిన కాపు రాసుంది పరిచయం చేయడం రాసింది అయ్యా కొంత ఊరు ఇవ్వండి వాక్యంతో బోధించండి వాక్యులతో నడిపించండి అని వాడు ఊరంతా వెలుగుతున్నాడంటే ఊరంతా వెలుగుతున్నారు. ఈరోజు దేవుడు వాక్యం దొరుకుతుండగా వాక్యం వెలుగులో మనం పట్టుకుని కట్టుకొని దేవుని కొరకు ప్రచురించే దీపాలుగా మండుతున్నాక దేవుడికి ఈరోజు బలిష్టమైన ఎవరి బిడ్డలు కావాలి, కన్నీళ్ళు కాచే వ్యక్తులు కావాలి, వారి దీపములు దేవుడి కొరకు మండించే ప్రకాశించే వ్యక్తులుగా నాకబడి వారు కావాలి. ఏదో మైపోయి మామూలుగా సామాన్య దేవుడి ముందు చెప్పగా కనపడడం కాదు, అందరి ముందు సాక్షి చెప్పడం కాదు, సామాన్యంగా నీ జీవితంలో కనపడుతున్నట్టుగా నువ్వు అప్పుడప్పుడు చూడండి ఏకంగా వచ్చాడు ఏకంగా ఆయన సాక్షి చెప్పేవాడు అద్భుతంగా మాట్లాడాడు కానీ తర్వాత ఆయన భోగమని తిరిగి కనపడాడు, ఆయన సాక్షి చెప్పాడు ఏడ్చేవాడు మన త్రాగేవాడు. కొంతమంది ఇక్కడ సాక్షి చెప్పకపోవచ్చు చెప్పకపోవచ్చు కానీ క్రైస్తవ బిడ్డలు కాదు అన్నప్పుడు నేను ప్రభువాలు తీసుకుంటూ ఉన్నా ఇంత కొంతమంది ఎవరు పెట్టి నేను ప్రభువాలు ఇస్తున్నప్పుడు నాకు భయం కలిగింది ఇంత ధైర్యంగా ప్రభువులు ఎలా తీసుకోగలుగుతున్నారు ఇంత విశ్వాసంతో ఎలా వచ్చారు వీరిలో పాపం లేదా పరిస్థితులు లేదా నిజంగా వారి డ్యూటీలు మండుతున్నాయా వారికి నిజంగా యేసుక్రీస్తు శరీరం తెలుసా నిజానికి యేసుక్రీస్తు రక్తం అని తెలుసా ఇంత ధైర్యంగా ఎలా ప్రభువులను సమీపిస్తున్నారు వీళ్ళు అని ఆలోచన వచ్చింది కానీ వారు సిద్ధపడలేమో పరిశుద్ధులేమో అనుకుని నా వంతుగా నేను బలం వారికి ఇచ్చాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దివిటీలు ఆరిపోతున్న పరిస్థితి ఎవరికైనా ఉంటే నూనె లేకుండా కలుపుతున్న వ్యక్తిగా ఉంటే సిద్ధాలుగా ఉదయంలో వాక్యం లేకుండా కలుపుతున్నట్లయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకో అయ్యా అనుభవంతో రాబోతున్నా నేను ఎదుర్కోవడానికి నేను నూనె ఇప్పుడే స్వాధీనపరుచుకుంటున్నాను ప్రభువా నా బ్రతిని స్థిరపరుచుకుంటాను నమ్మిన దేవుడు నా బ్రతుకుని కట్టుకుంటున్నాయా అని నేను తీర్మానం తీసుకుంటే ఈరోజు దేవుడి జీవితాన్ని ఇప్పటి నుంచి మార్చబోతూ ఉన్నాయి. పక్కన తెలిసిన అదర్ ఛాన్స్ అని చెప్పండి ఒకసారి, రెండో అవకాశం లేదని చెప్పండి ఒకసారి. సరే అవకాశం లేకుండా చెప్తాను చూడండి, అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ సమయంలో నువ్వు పచ్చకపడచ్చు, ఈ సమయంలో కన్నీరు కావచ్చు, ఈ సమయంలో నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమించచ్చు. కానీ పెళ్లి కుమారుడుకో ఎదుర్కోండి అనగంత ఆపర్చునిటీ లేదు, ఆపర్చునిటీ లేదు, ఆపర్చునిటీ ఇప్పుడే ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నువ్వు రేపు పొద్దున పెళ్లి కుమారుడు ఎదుర్కోగలరు. ఎలా వచ్చిపోయింది అయిపోయింది కదా ఆపర్చునిటీ ఉంది. మీరు బయటికి వెళ్ళిపోయి ఊరంతా తిరిగారు, అక్కడ కొన్నట్టు కూడా ఉందండి, కొనబోవు చూడగా ఉంటుంది. వారు కొనబో చూడగా చూడగా పాయింట్ వారు కొనబోవు చూడగా అమ్మ కొను చూడగా కొనుక్కోండి చెప్పి వారు కొనబో చూడగా పెళ్లి కుమారు వచ్చాడు. జీసస్ కే ఊరు నుంచి ఇసరే తీసుకున్నాడంటే ఒకప్పుడు అంటే ఒకసారి నువ్వు నుంచి ఇంత చిన్నపిల్లని చూసినట్టండి తన తల్లిదండ్రులు అనుకుంటారట వీడిని వాడికించుకొని చేద్దాం అనుకుంటాడు. ఒకసారి నుంచండి మామూలు వాడికి ఇచ్చేద్దాం అనుకుంటారు, రేపు ఫ్యూచర్ మీరు పెయించుకోకుండా చచ్చిపో హాస్టల్లో చూసాడు అలా చూసాడు పెద్ద తలపడ్డాడు. ఈరోజు స్కూల్ ఇంకా ధ్యాసం అయిపోయింది ఏమండి స్కూల్ వేసులోనే సినిమాలు నిజంగా మనుషులు చాలా పడగో చాలకూడతున్నాయండి. నేను బస్సు ఎక్కాను ఆ బస్సులో ఫీల్ చేస్తున్నాడు మరి ఎంతసేపు అలా ఉంటాం మామూలుగా అలా చూస్తాం కదా అలా చూస్తే అందరూ స్కూల్ కూరడండి రోజు చేస్తాడు అమ్మాయిని స్కూల్ కూరడు నాకు బొర్రంతా బాడీ అయింది ఇలా చేసి పెడితే మీరు స్కూల్ అంతా ఏమవుతుందంటే నా పక్కడ మా స్కూల్ నుండి ఇదే పరిస్థితి అన్నాడు.
నిర్ధారించుకొని వంద గుళ్ళు అప్పుడే బంగారాలు ఇచ్చేసి ఉండండి. ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. కూర్చో ఈ పిల్లలకి మ్యారేజ్ కావాలి సుమారు నీకేం చూస్తున్నా 9 ఓ అంటే దాదాపు ఇంకా 9 10 కింద 19 సంవత్సరాలు మ్యారేజ్ చేయించేయండి అంటే 10 సంవత్సరాలు చేయించి చేసేచ్చు. 10 సంవత్సరాలు నీ ఎంత అవుతుందో తెలుసు, ఐశ్వర్యరాయ అవుతుందో మీ మీ ఉద్దేశమే కాదు. లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది, లేదా ఇంత లాభ అయితే అని ఉంటుందో మనకు తెలియదు, ఎవరు తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎందుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కదా. కానీ ఇస్రాయల్ చేస్తున్నాడు అంటే 10 సంవత్సరాల తర్వాత మరోడు అంత ఎత్తిపోయి ఓ మంచి తేమ క్రీమ్ వచ్చినాయి కదా తెల్లగా కారిపోయి పెద్ద పెద్ద తొమ్ములు ఆడిపోవాలి దిగి ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఈ అమ్మాయి పల్లెలు ఊడిపోయి 10 సంవత్సరాలు భయంకరంగా ఉందనుకోండి బాబాయ్ ఇటువ ఇటువ అని ఎదుర్కొంటే ఆమె దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని రా అని చెప్పి తీసుకుపోతాడంటే హల్లెలూయా. అదే మన దేవుడు నమ్మకత్వం నమ్మడం దేవుడికి స్వరం తెలియక ఆయన ఖచ్చితంగా నిన్ను చూశాడు కనుక తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక ఆయన రక్తం ఇచ్చి ఏర్పరచుకున్నాడు కనుక నా దేవుడు నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయనకి నీ ఎత్తుతో పని లేదు, నీ పాపంతో పని లేదు, నీ బ్యాక్గ్రౌండ్ తో పని లేదు, నీ ఆరోగ్యంతో పని లేదు, నీ రూపంతో పని లేదు, నీ కొన్న శక్తితో పని లేదు, నీ పరిశుద్ధతో పని, నీ పవిత్రతతో పని, నీ న్యాయంతో పని, నీ భక్తితో పని, నీ పరిచయంతో పని, నీ ఉపాసంతో పని, నీ కొరకు ఆయన ఎదురు చూసిన నిష్కాంకురాలుగా దాగులేని దానిగా మచ్చలేని దానిగా కనపడడానికి ఏదైనా ఒక సెల్ షాప్ లో జాయిన్ చేసిందండి. ఆ సెల్ షాప్ లో మనకి కోరలు ఉన్నాయి. ఒకటి ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఎవడో నేను పడగొడేస్తాను. ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తి ఒక జాబ్ లో చేరింది అనుకో, అక్కడ 10 మంది వరకు ఒక ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఆక్రమించుకుంటాడు. నీకు అందులోకి తేడా ఏముంది, నువ్వు ఎక్కడున్నా పడిపోతున్నావు, ఎవరి చేతుల్లో ఆక్రమించుకోబడుతున్నావు, దేవుడు రక్తంలో కడగబడి నీవు ఆయన శక్తిని కలిగిన నీవు ఎందుకు ఇతరులకు పడిపోగలుగుతున్నావు, ఎందుకు లోకానికి దోషం అవ్వగలుగుతున్నావు, ఎందుకు సినిమాలు దోషం అవ్వగలవు. పశువుంది పశువులు అందరూ సినిమా తీసుకోబడే నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు. సినిమా నాటకీ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి, ఎందుకు నువ్వు అందరితో పాటు కలిసి చూడగలుగుతున్నావు. జబర్దస్తి ప్రోగ్రాలు కానీ సినిమాకు సంబంధించి చూసాను ఒక్కటి మా ఇంట్లో ఎప్పుడో చూడండి, మా టీవీ ఎప్పుడైనా చూడండి, పాప సంబంధం ఇప్పుడు మా టీవీలో మోగదు, మా సంస్థలో మోగదు. కావాలి అంటే మనం ప్రతిష్ఠించబడిన సమయం మొదటి కోరిక మీరు చూసిన దేవుడు ఇప్పుడే పాపము యేసు నామమున సమాధి చేయబడి కాక ఒక సంబంధ కట్టడము సమాధి చేయబడి కాక మారుస్తాడు.
నీ పరిస్థితులు మారుస్తాడు, నీ జీవితాన్ని అందరికంటే బ్యూటిఫుల్ గా చేస్తాడంట, నీ దేవుడు మంచి సువాసన బయటకు వస్తాడు. ప్రతిని చూసినప్పుడు దేవుని బిడ్డ అని చెప్పబోతున్నారు. ఇప్పుడు నువ్వు బుద్ధి లేని కనికలేవు, ఎవరికి పడితే వారికి నీ దేహాన్ని సమర్పించే వ్యక్తిలో, నీ మనసును ఇచ్చే వ్యక్తిలో, లోకంలో శత్రువు నీ దేహాన్ని వాడుకుంటూ ఉన్నాడేమో, నీ మాటలు వాడుకుంటూ ఉన్నాడేమో, నీ చూపులు వాడుకుంటూ ఉన్నాడేమో, నీ పాలను వాడుకుంటూ ఉన్నాడేమో, నీ తలను వాడుకుంటూ ఉన్నాడేమో, నీ శక్తిని ఉపయోగించుకుంటున్నాడేమో, నా చెడని యేసు క్రీస్తు నామములో బుద్ధి కలిగిన వ్యక్తిగా దేవుడిని మార్చింది కాక, పాప సమయం నిద్ర నుంచి దేవుడిని పైకి నెమలెత్తిన కాక, అభిషేకండి ఆత్మకార్యం జరగబోతుంది. అఖిల మాటలు చెప్తున్నాడండి, సిద్ధపడిన వారు పెళ్లికి మరి చేయండి, సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విద్యకు మాకు చెప్పండి, సిద్ధపడి ఉన్నవారు సిద్ధపడి అరిపిపెట్టాము, సిద్ధపడి ఉన్నారు సిద్ధపడినవారంటే పెండ్లి విందులకు లోనకు వెళ్ళి ఆ సిద్ధపడిన వారు పెండ్లి విందులకు లోపలికి పోయారు. ఎప్పుడు కూడా వివాహంలో రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి వివాహ విందు, వివాహ మహోత్సవం. మనకు కూడా ఇక్కడ కూడుతున్న కింద విందు జరుగుతుంది, పెళ్ళిళ్ళు కూడా ప్రతి పెళ్ళిలో ప్రతి మ్యారేజ్లో వివాహ విందు ఉంటారు, భోజనంలో తాగుబోతులు కూడా వస్తాయి, ఎవరైతే ఊడంటే పోయేవాడు ఇన్విటేషన్ కూడా వచ్చి కూర్చుంటాడు. అది కానీ వివాహ మహోత్సవంలో పెళ్లి కుమారుడు పక్కన పెళ్లి కుమారుడు ప్రాంతంలో వ్యాపరచబడిన వారు మాత్రమే ఉంటారు, పీపుల్ మాత్రమే ఉంటారు. వివాహ విద్యలు ఉండడం గొప్ప కాదు, ఎవడైనా వచ్చి భోజనం పంతులు కూర్చోవచ్చు, కానీ పెళ్లి కుమారుడు పక్కన కూర్చోవడం వివాహ విద్యలో దేవుని యొక్క మహోత్సవంలో దేవుని పెట్టిగా గుర్తింపు పొందడం, భార్యలోని దేవుడు ఒక మనిషిని స్వీకరించడం ఎంత అద్భుతమైన విషయమే. ప్రవేశించాలని చెప్పండి ఒకసారి, తక్కువ ప్రతి అందరికి అనుగ్రహించింది కాక, అభిషేకం అనుగ్రహించింది కాక, నాలుగు వైపులండి తొలుపు వైపు ఎంతో వేసిన షడ్డు తొలుపు వైపు వీరి ఊరంతా తిరిగి మొత్తానికి అప్పుడు కూడా యేసుప్రభు సంఘాన్ని తీసుకుని తర్వాత కొంతమంది ప్రవక్తలు కొంతమంది విశ్వాసులు బలం ఉండి పైకి వ్యక్తులు ఉండిపోయిన ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కొంత నూనె ఉండండి ఇచ్చే ఆ నూనె పట్టుకొని తొందరగా డోరు దగ్గర వచ్చాడు, వచ్చి డోరు దగ్గర చూసి డోరు కూలిపోయింది, అయ్యా అయ్యా అని పిలుస్తున్నాడు. ఎప్పుడైనా బయటలో రెండు సార్లు ఒక పదం రిపీట్ చేయబడిందంటే దాని అర్థం ఏంటంటే ఇస్ ఎ ట్రాజెడీ, ఇస్ ఎ పెయిన్, ఇస్ ఎ పెయిన్, అది 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 పశ్చాత్తాపంలో కూడా ఏడిపోరాదు, అయ్యా అయ్యా అని కొడుతున్నాడు. కొడుతుంటే డోరు తీయలేదు బయట స్వామి పడుతుంది, అయ్యా అయ్యా మేము వచ్చాం తల్లి తీయగా ఒప్పదో నేను మీ చర్చలో కూర్చున్నాను, అదో వాకింగ్ ఇప్పుడు చేస్తున్న వ్యక్తి విన్నాను, మీరు అక్కడ దగ్గర పాట పడారు, ఇవాళ దగ్గర పాట పడారు, ఒక వ్యక్తి ప్రేమైన వ్యక్తి కేవలం వ్యక్తి సాక్షి చెప్పాడుగా, మీరు విన్నాం సత్యం దగ్గర పాట పడారు, పెద్ద పెద్ద దగ్గర పాట పడారు, అనేక సార్లు దశాబ్దం ఇచ్చాం, మీరు ఖాళీ ఇచ్చాం, స్టేజ్ ప్రోగ్రామ్ కోసం పరిచయం చేసాం, తొమ్మిది చేసాం, ఆరోగ్యం కోసం గురిపల్లి కోసం ఫలం ఉందాం, నువ్వు అనేక పరిచయం చేసామయ్యా తొలి తీయగా ఉంటాం ఏమంటే తెలిసింది నిన్ను నిరుగురు నీతో నన్ను ఎరగబోయ్యా చెప్తున్నాడు. కనుక
కడి ఏంటి అందరూ చెప్పండి ఆ దినమైన అందరు చెప్పండి ఒక దినం ఉందని చెప్పండి ఏమండి మైండ్ బ్లాక్ అయిపోయి బ్లో అయిపోయి ఒక పాయింట్ అండి బైబిల్లో దేవుడు అక్కడ ఒక దినాన్ని సెట్ చేశాడండి ఆ దినం ఎప్పటికీ అది రీపే కావచ్చు రీపే కావచ్చు ఈ డెవర్ చెప్పింది చూడండి మన ఒక అతను ఫోన్ చేసి రెండు నీ గోపంలో ఉంటాడు ఒక అతను నాకు ఫోన్ చేసి అన్నాడు అన్న రెండు ఎకరాలు భూములు కొన్నాను నేను నేను అక్కడ చర్చి కట్టాలని అన్నాను మీరు స్పెషల్ ప్లేసెస్ గా ప్రాంతానికి చాలాసార్లు రావాలన్నాడు ఆయన మనం చనిపోయాడు ఆయన అంటే నీకు ఇన్ని పేపర్స్ సెట్ చేసుకున్నాడు ఇన్ని ప్లానింగ్స్ ఉన్నాడండి అతని దగ్గర 3 రిసోర్స్ ఉన్నాడు నా ఫోన్ చూసినా నేను రెండు ఎకరాలు భూములు కొన్నాను చర్చి కడుతున్నాను అక్కడ దేవుడు అభివృద్ధి చేయాలి చచ్చిపోయాడు ఆయన చనిపోవాలని ప్లాన్స్ అంటే ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది దేవుడు ఒక డే పెట్టాడు నీకు చాలా ప్లాన్ చేసుకున్నాడు నాకు తెలియదు రేపు ఇలాగ ఎల్లుండలాగా తప్పుడు మారుతూ ఉన్నారు కానీ దేవుడు అక్కడ ఒక డే పెట్టాడు ఆ డే నేను వేసుకున్న ప్లాన్స్ అని కొలాప్స్ అయిపోతే దేవుడు వచ్చేస్తాడు ఆ డే నీకు తెలియదు అంతేకాదు ఆ దినమయ్యేదో ఆ గడియ రోజులు అన్నాడు
మనుషులు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి చూసి కోణంలో ఉంటారు. అలాగే చూడుతుంది కరోనా గోలో మనుషులు ఊపిరి పీల్చి చచ్చిపోతారన్న సరే పెళ్లి చేసుకుని చచ్చిపోయిన వాడుతారు. ఇల్లు తెలుసుకుంటూ సుఖాలు బాగులు ఉంటారని చెప్పాడు. ప్రతి ప్రాంతంలో ఇల్లు కట్టబడుతున్నాయి, విషయాలు మార్చబడుతూనే ఉన్నాయి. ఎక్కడ యుద్ధములు ఉన్నాయి, యుద్ధములు జరుగుతూనే ఉన్నాయి. ఏమి శాంతి దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేర్చుకొచ్చు. బైబిల్లో 750 ప్రాఫెసీస్ పైన ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. అందులో దాదాపుగా 600 పైన నెరవేర్పునేయండి. నెరవేర్పల్సి చెప్పండి అంటే బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యం. అతి త్వరలో మా గడియ రాబోతుంది. ఇప్పుడు ఎక్కడ వీలుకున్నాం, ఎక్కడెక్కడ వీలుకోవాలో అక్కడ వీలుకు, ఎక్కడ నెగలు అక్కడ లేకు. ఇక్కడ అన్య సంప్రదాయాలు, లోక సంఘ పద్ధతులు, వాస్తులు చూద్దాం, హిందూ సిద్ధాంతాలు ఫాలో అవడం, విగ్రహాలకు పలించింది తినడం, నీ రక్త సంబంధితులతో లోక సంబంధితులతో పాపపు ప్రదేశాలు కావడం, త్యాగపుతులు పుట్టుకు కావడం, లోక సంబంధమైన దేహాన్ని సొత్తు చేతులు పెట్టడం, వ్యసనములు బానిసత్వాలు సినిమాలు సుఖాలు, దేవుని కంటే సుఖానుభవంగా సుఖాన్ని ప్రేమించడం, వ్యక్తులకి కుంపులు ఇవ్వడం, ఇలాంటి మీ జీవితంలో ఉంటే ఇప్పుడు ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే ఆయన దొరుకునే గుంటలో పోతున్నా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒక్క నిమిషం ఉంచుతున్నారండి. థ్యాంక్ యూ. మీ అందరూ బట్టి దేవుడు నేను కొత్త జ్ఞాపకం తెలియజేస్తున్నాను. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ కూడా రెగ్యులర్ అయింది కరెక్ట్గా గుర్తుందా మీకు, అంటే యాజ్ ఇట్ ఈస్ బై ఉంటుంది. మీరందరూ కూడా చాలా ఓపిక కలిగింది.